అందరికీ నమస్తే. పితామహ బ్రహ్మశ్రీపత్రిజీ గారికి, మరి పిఎంసి ట్రస్ట్ చైర్మన్ గారు దాట్ల హనుమంతరాజు గారికి, ట్రస్ట్ మెంబర్స్కి, పిఎంసి మరి ఎండి గారు బాలకృష్ణ గారికి, డైరెక్టర్స్కి, సీనియర్ మాస్టర్స్ అందరికీ. ఫ్రెండ్స్, నేను 2001లో ఈ మెడిటేషన్లోకి రావటం జరిగింది. అక్కడి నుంచి మరి ఎం నిర్మల్ గారితో, మారం శివప్రసాద్ గారితో, ఆ తర్వాత రమాదేవి గారు, రాంబాబు గారితో కలిసి ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేయటం అనేది వచ్చిన వెంటనే అట్లా ప్రారంభమైంది. ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతూ 2010 ఆ సమయంలో బాలకృష్ణ గారితో కలిసి సేతు వర్క్షాప్స్ అనేది చేయటం, అక్కడి నుంచి కంటిన్యూగా వారితో కలిసి ఆ సేతు వర్క్షాప్స్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ చేస్తూ మరి నార్త్ ఇండియా వెళ్ళాను, కర్ణాటక తిరిగాను. ఆ తర్వాత ఇప్పుడు గత 7-8 నెలల నుంచి పిఎంసి ఛానల్లో అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు పిఎంసి ఛానల్లో వర్క్ చేయడము అనేది నా జర్నీలో ఒక గొప్ప టర్న్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ ఇట్లా ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకునేవాడిని. అప్పుడు ఈ ప్రచార కార్యక్రమాలకి వెళ్ళాలి అంటే సెలవులు పెట్టుకోవాలి, అదొక ప్రత్యేకంగా వెళ్ళినట్లుగా ఉండేది. భౌతిక జీవితం వేరు, ఆ జీవితం వేరు అన్న ఫీల్తో ఉండేవాడిని. ఎప్పుడైతే పిఎంసి ఛానల్లోకి జాయిన్ అయ్యానో ఆ భౌతిక జీవితము, ఈ ఆధ్యాత్మిక జీవితము అన్న ఫీల్ లేకుండా రెండు ఒకటే అయిపోయినట్లుగా నాకు చక్కటి అనుభూతిలో ఉన్నాను. సో అంటే మనం పిఎంసి ఛానల్కి వర్క్ చేయటము అనేది నిజంగా మన స్పిరిచువల్ జర్నీని వేగవంతం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పి నేను అనుభవపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పిఎంసి ఛానల్లో ఒకడు, నేను అక్కడే జాబ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆఫీస్లో మార్నింగ్ 8కి ఇంట్లో స్టార్ట్ అవుతాను, మ్యాక్సిమం 9 ట్రాఫిక్ను బట్టి 9:30 అట్లా చేరుతాను. రాత్రి 8 అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాలనిపించదు నాకు, అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. అంత ఆఫీస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా. మెడిటేషన్లో మా ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు లేచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మెడిటేషన్ నుంచి. అప్పుడు చూస్తే 9 అట్లా అవుతుంది టైం, అంత ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది. సో పిఎంసి ఛానల్ అనేది పరమగురు మండలి వాళ్ళంతా దాని వెనక నిలబడి ఆ ఛానల్ని నడిపిస్తున్నారు అనేది మన మెడిటేటర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. అట్లాంటి పిఎంసి ఛానల్కి మనం వర్క్ చేస్తున్నాము అంటే ఆ ఉన్నతలోక మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేస్తున్నట్లు. కాబట్టి ఈ అవకాశం అనేది మరి ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేది వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా మన నిర్ణయం, మనం దేన్ని ఎంచుకుంటామో, నెంబర్ ఆఫ్ చాయిసెస్ మన ముందుంటాయి, దేన్ని మనం ఎంచుకుంటామో దాని ఎనర్జీతో మనం వర్క్ చేయడం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా చక్కగా ఈ పిఎంసికి వర్క్ చేయడము అనే దీనికి ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే మేము నవంబర్లో వచ్చాం,
ఈ హాలు ఇదంతా ముందు ఇక్కడ అకామిడేషన్స్ ఇవన్నీ బుక్ చేయడానికి నవంబర్లో వచ్చినప్పుడు ముందు 2 రోజులకి 3 రోజులకి అంటే ఈ హాల్ ఇవ్వము అని చెప్పారు వాళ్ళు. ఇది మినిమం 7 రోజులు వాళ్ళ సత్సంగాలకి అట్లా ఇస్తారు. అలాంటిది ముందేమో నో అన్నారు. మిగిలిన ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న హాల్స్ లాగా ఉన్నాయి. మనకి మినిమం 400 అట్లా అరుణాచలము దాన్ని బట్టి ఒక 400 నుంచి 500 మంది అనుకున్నాం. ఆ చిన్న హాల్స్ సరిపోవు. వీళ్ళనే అడిగి పత్రికారి గురించి చెప్పి మన పిరమిడ్ సొసైటీది మన రాజుగారు యూట్యూబ్లో అవన్నీ చూపించి మేము కర్తాల్ పిరమిడ్ది అదంతా చూపించి మా సొసైటీ ఇది మా మూమెంట్ ఇది కాబట్టి ఇక్కడ మేము మెడిటేషన్ చేస్తాము అని చెప్తే అప్పుడు వాళ్ళు సరే అని అంగీకరించారు. తర్వాత చక్కగా రూమ్స్ అన్నీ వాళ్ళు అంత కోఆపరేటివ్గానే ఉన్నారు. సో మరి ఈ కమిటీ మెంబర్స్కి వీళ్ళది కూడా ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కర్తాల ధనులతో. పోక్లా ఆశ్రమ్ ట్రస్ట్ అది వాళ్ళది. ఆశ్రమం పేరు పోక్లా ఆశ్రమం అంటారు. ఈ ఊళ్ళోకి వచ్చి ఇట్లా పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి ఏదన్నా హాల్ ఉందా అంటే అందరూ ఇదే చెప్పారు పేరు పోక్లా ఆశ్రమం. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళండి మీకు అయిపోద్ది అని. సో ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్లుగా హాలు దానికి తగ్గట్టుగా రూమ్స్ మనకు కావాల్సినట్టుగా అన్నీ ఉండటం. సో వాళ్ళు చివరికి మనకి ఇవ్వటం. నిజంగా మరొకసారి ఆ కమిటీ మెంబర్స్ అందరికీ చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.